వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలి, అందరూ మెచ్చుకోవాలి అనే కోరిక అయితే ఉంటుంది. అయితే చాలామందికి అందమైన ముఖం అయితే ఉంటుంది, కానీ పళ్ళ వరుస అయితే అందంగా కనిపించదు. చాలామందికి ఆ పళ్ళ వరుస ముందుకి వెనక్కి అన్నట్టుగా ఉంటుంది. సో దాన్ని ప్రాపర్గా ఒక మంచి అలైన్మెంట్లోకి తీసుకురావడానికి మనకి అందుబాటులోకి వచ్చాయి అలైనర్స్. ఏంటి ఈ అలైనర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, ఇవి నోట్లో ధరించడం అనేది సేఫేనా, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ దీప్తి గారు ఫ్రమ్ ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి. హలో మ్యామ్. హలో. అలైనర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఈ అలైనర్స్ అనేది నోట్లో ధరించడం సేఫేనా, ఎంతవరకు సేఫ్ ఇది? అలైనర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ పాలిమిథైల్ మిథాక్రిలేట్ అని, ఇట్స్ అ వెరీ సేఫ్ మెటీరియల్, ఇట్స్ కాల్డ్ పిఎంఎంఏ అండ్ ఇట్ క్యాన్ బి వోన్ ఇన్ ద మౌత్. ఇట్స్ అ బయో కంపాటబుల్ మెటీరియల్ అండ్ దే ఆర్ డెఫినెట్లీ సేఫ్. సో మ్యామ్, మార్కెట్లో చాలా రకాల అలైనర్స్ దొరుకుతున్నాయి, సో అన్నీ ఒకేలా ఉంటాయంటారా? మెటీరియల్ వైజ్ తేడా ఉంది అండ్ అవి పనిచేసే విధానం కూడా డిఫరెన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేసే ఇన్విజిలైన్ అనే అలైనర్స్లో దేర్ టెక్నాలజీ ఇస్ హై ఎండ్ టెక్నాలజీ అండ్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వేరే ఏ అలైనర్స్ కూడా చెయ్యవు. సో ఆల్ కాంప్లికేటెడ్ కేసెస్ అండ్ సమ్ స్పెషల్ కాంప్లెక్స్ కేసెస్ ఇవన్నిటికీ కూడా ఇన్విజిలైన్తోనే ట్రీట్మెంట్ అవుతుంది. చాలా బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ బట్ సమ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ దట్ ఆర్ పాసిబుల్ విత్ ఇన్విజిలైన్ మోస్ట్ అలైనర్స్ కెనాట్ డూ. సో ఇందులో కూడా మనం క్వాలిటీ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్వాలిటీ మోర్ ఆర్ లెస్ ఆల్ మెటీరియల్స్ ఆర్ బయో కంపాటబుల్. మనం నోట్లో పెట్టుకుంటాం కాబట్టి ఎవరు కూడా తగ్గు రకము మెటీరియల్ కానీ అట్లా యూజ్ చేయరు. బ్రేసెస్లో కూడా ఆల్ మెటీరియల్స్ ఆర్ సర్జికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ దట్ ఈస్ యూజ్డ్ అండ్ అన్ని బయో కంపాటబుల్ మెటీరియల్స్. దేర్ ఇస్ నథింగ్ దట్ కాజెస్ ఎనీ అలర్జీ ఆర్ ప్రాబ్లమ్స్ ఫర్ ద పర్సన్. సో మెటీరియల్ వైజ్ దే ఆర్ ఆల్ గుడ్ బట్ ట్రీట్మెంట్ వైజ్ దే ఆర్ డిఫరెంట్. మ్యామ్, మీరు బ్రేసెస్ కన్నా అలైనర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? అసలు అలైనర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అన్నది మన పండ్ల వరుసని కరెక్ట్ చేస్తుంది అండ్ ఎత్తు పండ్లని కానీ ఇర్రెగ్యులర్ టీత్ని కానీ కరెక్ట్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ ఆల్సో హ్యావ్ మల్టీడిసిప్లినరీ అప్రోచెస్ కూడా ఉంటాయి ఫర్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. సో కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఏంటంటే to improve the smile and to replace a tooth that is missing, correction procedures like gum treatment kani ivanni chesetappudu orthodontist different specialties like periodontia, prosthodontia, everything comes into play. So this is called a multidisciplinary approach. So ivanni manamu kalisi smile correction chestunnappudu aligners koncham ekkuva use chestam. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రమ్ యంగ్స్టర్స్ టు ఓల్డర్ పీపుల్ చాలా మంది యూజ్ చేస్తారు. బ్రేసెస్ పెట్టడం ఎక్కువ ఇష్టపడకపోవచ్చు. దేర్ ఆల్ సోషలీ కనెక్టెడ్, నవ డేస్ పీపుల్ వాంట్ టు లుక్ బెటర్ ఫర్ ఎవ్రీ అకేషన్. సో అందుకని అలైనర్స్ ప్రిఫర్ చేస్తున్నాము. అది కాక స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ అవే అండ్ స్టూడెంట్స్ హూ కాంట్ కమ్ టు అస్ every month for different procedures which braces need, like wire changes, rubber bands are given, ivanniti koraku chaala mandi raaleru, vaalla kuda aligners are preferred and these are custom made devices which are specially made for that patient. So it is very convenient actually. Use chestundetappudu regular ga malli checkup ki raavalsina necessity anedi undada? Ekkuva undadu kaani వన్స్ ఇన్ 3 మంత్స్, 4 మంత్స్ అట్లా మేమే పిలుస్తాము, జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ స్మాల్ ఇంటర్వెన్షన్ దట్ వీ నీడ్ టు డూ ఫర్ బెటర్ ట్రీట్మెంట్, మేము పేషెంట్స్ని ఎవ్రీ 3 మంత్స్, 4 మంత్స్ పిలుచుకుంటాం. ఓకే. సో మీ క్లినిక్లో మీరు ఏ అలైనర్స్ యూజ్ చేస్తారు? మేము ఎక్కువ శాతము మా ఓన్ ల్యాబ్లో మేము ఎఫ్ఎంఎస్ అలైనర్స్ చేసుకుంటాము. So these are called FMS Smart Align and we also use Invisalign in a big way. Invisalign mem eppudu chaala complex cases vaati koraku vaadtaamu,
మేము ట్రీట్ చేసే కాస్మెటిక్ డెంటిస్ట్రీ పరిధిలోకి వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని వి యూజ్ ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్. అండ్ ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ లైక్ స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేసెస్ క్లోజ్ చేయడం కానీ, లేకపోతే ఎవరికన్నా పన్ను పెట్టవలసి వచ్చినప్పుడు స్పేస్ కన్సాలిడేట్ చేసుకోవడం కానీ, ఇలాంటి కేసెస్ అన్నిట్లో ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్ యూజ్ చేస్తాం నేను. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ అలైనర్స్ పెట్టించుకోవటానికి స్పెసిఫిక్గా ఆర్థోడాంటిస్ట్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలంటారు? ఆర్థోడాంటిస్ట్ అంటే ఈ స్పెషాలిటీ బేసికలీ డీల్స్ విత్ ఫేస్, ప్రపోర్షన్స్ ఆఫ్ ద ఫేస్ అండ్ ద టీత్ అండ్ ద జాస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టీత్. సో ఈ సబ్జెక్ట్ అన్నది క్షుణ్ణంగా ఆర్థోడాంటిస్టే చదువుకుంటారు. మనం ఏ కరెక్షన్ చేయాలన్నా ఆ పర్సన్ ఫేషియల్ ప్రపోర్షన్స్ మనము అనలైజ్ చేయకుండా ట్రీట్మెంట్ చేసేస్తే దట్ పర్సన్ మే లుక్ గుడ్, మే నాట్ లుక్ గుడ్, ఇట్ మే నాట్ సూట్ హిమ్. బ్రాడ్ ఫేసెస్ ఉంటాయి, నారో ఫేసెస్ ఉంటాయి, చిన్న జాస్ ఉంటాయి, ఇవి చాలా ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు అనలైజ్. సో వీ టేక్ అ సెట్ ఆఫ్ ఎక్స్రేస్, డయాగ్నోస్టిక్ రికార్డ్స్, వీ అనలైజ్ అండ్ పేషెంట్ని కూడా క్లినికల్గా చూసి పనులు వెనక్కి చేస్తే ఎలా ఉంటుంది, ఎలా సెట్ చేసుకోవాలి అన్నది ఇది ఒక ప్రక్రియ. ఇవన్నీ సరిగ్గా చేసుకుంటేనే ట్రీట్మెంట్ ప్లానింగ్ అన్నది ఇట్స్ పాసిబుల్. సో వెదర్ మనం బ్రేసెస్ పెట్టినా అలైనర్స్ పెట్టినా ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ మాత్రం చేసుకోవాల్సిందే, ప్రతి పేషెంట్కి చెయ్యాలి. ఇది చేయకుండా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయలేము. ప్రాబ్లం ఎక్కడుంది అని అన్నది అనలైజ్ అవ్వాలి. జస్ట్ టీత్లోనే ఉందా, జాజ్లో ఉందా, ఫేషియల్ ప్రపోర్షన్స్ బాగాలేవా, ఆ అనాలిసిస్ అయ్యాకే ప్లాన్ ఇస్ పాసిబుల్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలైనర్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది మ్యామ్? సో ఎవరికి ఇది సూటబుల్ అని చూసి వాళ్ళకి మాత్రం అలైనర్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందా? ఎలా ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా? ముందు అలైనర్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇది ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ అడల్ట్ పేషెంట్స్, దోస్ హూ డోంట్ వాంట్ బ్రేసెస్ టు బి సీన్ అండ్ ఆల్ దట్. నౌ అలైనర్స్ ఆర్ గివెన్ ఫర్ 8-9 year old పేషెంట్స్ ఆల్సో. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్విజలైన్ ఫస్ట్. మనకు పాల పండ్లు, పర్మనెంట్ టీత్ వచ్చే సమయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. సో ఏజ్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 8-9 years ఆఫ్ ఏజ్ టు 55 years ఆఫ్ ఏజ్ ఎనీ వన్ కెన్ వేర్ అలైనర్స్ ఇఫ్ వీ నీడ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. సో దీని కొరకు మనం ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటి, మనం ఎలా రిజాల్వ్ చేయాలి అన్న ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఇంట్రాఓరల్ స్కాన్ అని ఒకటి తీసుకుంటాము. ఇట్స్ అ 10-minute వర్క్. సో వీ టేక్ ద స్కాన్, వీ అప్లోడ్ ఇట్ ఇన్ టు అవర్ సిస్టమ్స్, వీ అనలైజ్ ఇట్, వీ కమ్యూనికేట్ విత్ ద ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ అదర్ డాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ఐదర్ ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్ ఆర్ ఇన్విజలైన్. వీ ప్లాన్ ట్రీట్మెంట్ బోత్ ఆఫ్ అస్ టుగెదర్ అండ్ దెన్ ది అలైనర్స్ ఆర్ ప్రింటెడ్ అండ్ సెండ్ టు అస్. అండ్ ద డాక్టర్, ది ఆర్థోడాంటిస్ట్ హ్యాస్ టు సీ ద పేషెంట్ అండ్ డూ ద నెససరీ ప్రొసీజర్స్. ఇంకా కొన్ని చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి అలైనర్స్ ఇచ్చే ముందు. చిన్న అటాచ్మెంట్స్ బాండ్ చేయవలసి ఉంటుంది, అంటే టీత్ పైన చిన్న టూత్ కలర్లోనే చిన్న చిన్న అటాచ్మెంట్స్ కూడా వస్తాయి. అవి దే ఆర్ యూజ్డ్ ఫర్ బెటర్ టూత్ మూవ్మెంట్ అండ్ బెటర్ రిటెన్షన్ ఆఫ్ ది అలైనర్స్. సో ఆ చిన్న అటాచ్మెంట్స్ కూడా మేము బాండ్ చేసి అదొక చిన్న ప్రొసీజర్. దాని తర్వాత అలైనర్స్ ఇచ్చేస్తాము, ద పేషెంట్ కెన్ టేక్ ది అలైనర్స్ అండ్ గో హోమ్. సో మ్యామ్, ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల అలైనర్స్ వచ్చాయని మాట్లాడుకున్నాం కదా, ఆ కంపెనీ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు టెక్నీషియన్ ఎవరైనా వస్తే జస్ట్ చెక్ చేయించుకొని వాళ్ళకి ఏ అలైనర్స్ కావాలో అది ఇలా ఇచ్చేస్తున్నారు కదా, అట్లా చేసుకోవచ్చు అంటారా? లేకపోతే డెఫినెట్గా ఆర్థోడాంటిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాతే అలా తీసుకోవడం బెటర్ అంటారా? కొన్ని బ్రాండ్స్ అలా చేస్తున్నాయి, దే ఆర్ మార్కెటింగ్ ఇట్ వైడ్లీ, బట్ టెక్నికలీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు ట్రీట్ అ పేషెంట్. అల్టిమేట్లీ టీత్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద జాస్, యువర్ మౌత్ అండ్ అగైన్ యువర్ స్మైల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫేస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ అనలైజ్ ద ప్రాబ్లమ్ అండ్ నాట్ టేక్ ఎనీథింగ్ జస్ట్ దట్ కమ్స్ హోమ్. యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ అండ్ ప్రాపర్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి ఫాలోడ్, దట్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్, మ్యామ్. సో అలైనర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎవరు తీసుకోవచ్చు అండ్ దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.